శ్రీ గురుభ్యో నమః. రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. వాస్తు హస్త సాముద్రిక మరియు పంచాంగకర్తను, కూకట్పల్లి హైదరాబాద్. మీరు మా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవాలంటే www.vangaravare.com నుంచి విజిట్ చేయండి. మా యొక్క ఎన్నో ఫ్రీ ఆర్టికల్స్ ఏదో మా యొక్క వెబ్సైట్లో ప్రచురం అవుతూ ఉంటాయి. మరియు మా యొక్క వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా ఈ యొక్క 15 రోజులు మే 15 నుంచి 31 వరకు ఈ యొక్క రాశి గ్రహస్థితులు, ఈ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అవి దేశం మీద ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయో తెలుసుకోవటం కొందాం. ముందు ముఖ్యంగా చూడాలంటే శుక్రుడు బుధుడు వృషభంలో, కేతువు తులలో, చంద్రుడు వృశ్చికంలో, కుజుడు శని మనకు కుంభంలో, శుక్రుడు గురుడు మనకు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నారు, రావి రాహువు మేషంలో ఉన్నారు. శుక్రుడు బుధుడు ఎవరైతే మనకు వృషభంలో ఉన్నారో ఆ యొక్క కలయిక ఎంతో మంచిది. శుక్రుడు బుధుడు వృషభంలో కలవటం వల్ల ఆర్థిక స్థిరత్వంగా ఏదైతే మన యొక్క దేశం ఇప్పుడు అనుభవిస్తున్న యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సానుకూల పడే విధంగా కనపడుతూ ఉన్నది. దేశవార స్థితులగతులను బట్టి దేశంలో మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరియు కేతువు ఎక్కడైతే ఉన్నాడో కేతువు ఉన్న స్థానాన్ని బట్టేసి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఉపయోగం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టేసి ప్రజలు రోగగ్రస్తానికి గురవటానికి ముఖ్యమైన కారణంగా కనపడుతూ ఉన్నది. కుజుడు శని వచ్చినప్పటికీ మూలత్రికోణంలో కుంభంలో కలిగిన యొక్క శని ఎంతో అదృష్టాన్ని కలిగించగలడు. కానీ కుజుడు ఉన్న స్థానం అనేది అంత సరైన స్థానం కాదు. ఇది అగ్ని ప్రమాదాలకు, యాక్సిడెంట్స్ని ఎక్కువగా గురి చేసే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు గురుడు ఉన్న స్థానం అనేది చాలా మంచి స్థానం, మీనస్థానం. ఈ యొక్క మీనస్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలోనూ, గురువు స్వస్థానంలోనూ కలడు. ఇటువంటి స్థానం అనేది చాలా మంచి స్థానం అనేది చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలను కలిగించే ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు నిదానంగా స్థిరపడే విధంగా కనబడుతూ ఉన్నది. ఏవైతే మనకు క్రితం 2 సంవత్సరాలు ఏవైతే విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అనుభవించిన యొక్క ప్రతిబంధకాలు ఉన్నాయో వాటి నుంచి స్థిరంగా వాళ్ళ యొక్క కోలుకునే విధంగా కనబడుతూ ఉన్నది. శుక్రుడు ఉచ్చ స్థానంలో గలడు. వివాహ సంబంధిత విషయాల్లో, ఇక ప్రేమ సంబంధిత విషయాల్లో కొంచెం ఆచితూచి ప్రజలందరూ వ్యవహరించవలసిన ముఖ్య సూచనగా చెప్పబడుతున్నది. రాహు ఉన్న స్థానం రాజకీయ నాయకులకి అంత ప్రతికూలంగా కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఈ యొక్క ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి వారికి ఈ యొక్క 15 రోజుల కాలం, అనగా మే 15 నుంచి 31 వరకు ఎలా ఉంది, వాళ్ళకు గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం. ఇక తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా చెప్పాలంటే, ఇక తులారాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన షష్టమంలో ఉన్నాడన్నమాట. షష్టమంలో ఉన్నా సరే ఉచ్చస్థానంలో కలడు. షష్టమంలో ఉన్న గ్రహం ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు అది కూడా యోగానే కలిగిస్తుంది. దాంతోపాటు గురువు, తృతీయాధిపతి అయిన గురువు కూడా షష్టమంలో ఉన్నాడు. తృతీయాధిపతి, షష్టమాధిపతి షష్టమంలోనే ఉన్నాడు. మరియు ధనాధిపతి ధనస్థానంలో వచ్చినప్పటికీ వీళ్ళకి వారి యొక్క 15 రోజుల కాలంలో మొదటి రోజు అయినటువంటి 15వ తారీఖున చంద్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ధనస్థానంలో ఉండటం ధనచలామేని బాగా కలిగిస్తాడనమాట. అంటే ధనాధిపతి అయినటువంటి కుజుడు వీరికి ఎవరైతే ఉన్నాడో అతను కూడా పంచమంలో ఉన్నాడన్నమాట. ఇక 15 రోజుల కాలంలో అది కూడా ఒక మంచి పరిస్థితిగా మనం చెప్పవచ్చు. దాంతోపాటు రవి రాహులు ఇద్దరూ కలిసి ఎవరైతే వీళ్ళకి లాభాధిపతి అయినటువంటి రవి ఉన్నాడో తను వీరికి సప్తమంలో ఉన్నాడన్నమాట. సప్తమంలో రాహువుతో కలిసి ఉన్నాడు. అంటే వివాహ సంబంధిత విషయాలకి కారకాన్ని కలిగిస్తున్నాడన్నమాట. కానీ వివాహ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క సప్తమాధిపతి కుజుడు మరియు ధనాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు వీరికి పంచమంలో ఉన్నాడన్నమాట. సో పంచమంలోకి మూవ్ అవబోతున్నాడు. ఎప్పుడు 14వ తారీఖు మూవ్ అవబోతున్నాడు. అంతకన్నా ముందు ఈయన ఉండబోయేది పంచమంలో ఉన్నాడు. నెక్స్ట్ షష్టమంలో మూవ్ అవబోతున్నాడు అన్నమాట. పంచమంలో ఉన్న కుజుడు షష్టమంలోకి మూవ్ అయిపోయేటప్పుడు 14వ తారీఖు మూవ్ అవబోతున్నాడు. సో సప్తమాధిపతి ఎప్పుడైతే పంచమం నుంచి షష్టమంలోకి మూవ్ అవుతున్నాడో ఆ టైంలో ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే వివాహం ఆల్రెడీ అయిన వారికి వివాహ సంబంధిత విషయాల్లో ఒక వింతమైన
ఆ ప్రతికూలమైన వాతావరణం కూడా కనబడుతుంది అన్నమాట. అంటే చిన్న చిన్న చికాకులు గొడవలు 14వ తారీఖు తర్వాత జరిగే విధంగా కనబడుతుంది. ఎవరైతే వివాహ సంబంధిత విషయాల్లో కోసం ప్రయత్నిస్తున్నారో ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మటుకు కొంచెం అనుకూలమైన ఫలితాలే ఈ యొక్క మొదట 15 రోజుల కాలంలో అంటే 14వ తారీఖు లోపల ఏదైతే కాలం ఉందో ఆ టైంలో వీరికి జరిగే విధంగా క్లియర్గా కనబడుతూ ఉన్నది అన్నమాట. ఎందుకంటే శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు యోగ కారకంగానే ఉంటుంది. వ్యయస్థానాన్ని కూడా చూస్తున్నాడు. వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే డబ్బును ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా సద్వ్యయమే అవుతుందన్నమాట ఈ యొక్క తులారాశి వారికి. ఎందుకంటే శుభకార్యాల కోసం, ఇంట్లో జరిగే శుభకార్యాల కోసం వీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా సద్వ్యయమే అవుతుంది. మరియు తృతీయాధిపతి మరియు షష్టమాధిపతి స్వస్థానంలో ఉండటం వల్ల వీరికి శత్రు సంబంధితమైన ధనలాభం కూడా కలిగే విధంగా ఉంటుంది. మరియు ఎవరైతే వీళ్ళ భాతృ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితో చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు కలిగే విధంగా కూడా ఉంటుంది. కానీ అవన్నీ 15వ తారీఖు లోపల చిన్నగా సమసిపోయే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా దీంతోపాటు మీరు చెప్పాలంటే వ్యయాధిపతి అయినటువంటి బుధుడు మరియు ఈ యొక్క రాశి వారికి ఎవరికైతే దశమాధిపతి అయినటువంటి చంద్రుడు ఉన్నాడో, ఈ యొక్క చంద్ర సంచారం అనేది ఈ యొక్క 14వ తారీఖులో వీళ్ళకి స్టార్ట్ అయ్యేది వృశ్చికంలో స్టార్ట్ అవుతుంది. మరి 31వ తారీఖు వచ్చేటప్పటికీ వీళ్ళకి వచ్చేటప్పటికీ అది వృషభంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క చంద్ర సంచారాల వల్ల కూడా వీరికి కొన్ని కొన్ని చోట్ల మంచి పాజిటివ్ ఎఫెక్ట్ ఉందన్నమాట. అంటే 14వ తారీఖు వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి 24వ తారీఖు మేషంలోకి వచ్చినప్పటికీ, ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో సప్తమంలో వివాహ సంబంధిత విషయాలకి కొంచెం పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తుంది. ఆరోగ్య సంబంధిత విషయాల్లో కూడా ఈ యొక్క గ్రహ ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైన విషయంగా చెప్పబడుతున్నది. ఒక బుధుడు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క జాతకం ప్రకారంగా భాగ్యాధిపతి రెండు బుధుడు అష్టమంలో ఉన్నాడు అన్నమాట. సో భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకు వచ్చిన లక్కు చివరిదాకా వచ్చేసేసి వీళ్ళకి తప్పిపోయే విధంగా కూడా జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ యొక్క రాశి వారు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే వీళ్ళు డెఫినెట్గా ఈ యొక్క 15 రోజుల కాలం అనేది కొంచెం సక్సెస్ఫుల్గా ఉంటుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు వీళ్ళు ఎక్కువగా ప్రేయర్ చేయాల్సి ఉంటుంది. బుధగ్రహ స్తోత్రం అనేది ఎక్కువగా పఠించాలి. ముఖ్యంగా చెప్పాలంటే బుధగ్రహ స్తోత్రం పఠించడానికి విష్ణు సహస్రనామం ఎక్కువగా పఠించాలి. అది విష్ణు సహస్రనామం ఇంట్లో పఠిస్తే వీరికి బుధవారం పూట స్వామివారికి పులిహోర కానీ లేకపోతే దద్దోజనం కానీ ఆయనకి నైవేద్యం చేసి నైవేద్యం ఇస్తే స్వామివారి అనుగ్రహ కటాక్షం అనేది పొందడం జరుగుతున్నది. దాని ద్వారా వీరికి చాలా పాజిటివ్ ఉంటుంది. దాంతోపాటు కుజుడికి కూడా వీరు పరిహారం చేయాలి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేకపోతే కుజగ్రహ స్తోత్రం కానీ మంగళవారం పూట కానీ బిల్లున్నప్పుడు చదవగలిగితే కొంచెం పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట వేరే జాతకాల్లో. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.